అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించాలని, వారికి చెల్లించాల్సిన 2 నెలల జీతాల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని, అదేవిధంగా లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కూలీలను పూర్తి ఖర్చులతో ప్రభుత్వమే వారిని గమ్యస్థానాలకు చేర్చాలని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఇవాళ కాకినాడ కలెక్టరేట్ ముందు ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వలస కార్మికులకు స్వస్థలాలకు పంపించే ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుండి చేయాలి. కేవలం పేపర్ల ప్రకటనలు టీవీల ప్రకటనలకే పరిమితం అవుతూ ఉన్నారు. తప్పితే ఆచరణలో ఎక్కడా కూడా కనీసం జిల్లాలో ఒక్క సెంటర్లో కూడా భోజన సదుపాయం కల్పించినటువంటి పరిస్థితి ఈ జిల్లాలో లేదు, ఈ రాష్ట్రంలో లేదు. ప్రకటన మాత్రం కొండలు దాటుతూ ఉన్నాయి, చేతల్లో మాత్రం ముందుకు ఒక అడుగు ముందుకు పడినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన ఆకలి బాధలు తట్టుకోలేక రోడ్డు మీద చనిపోయిన కుక్క మాంసం తినేంత దుస్థితికి వలస కార్మికుడు దిగజారిపోయేలాగా ఈ కార్మిక చట్టాలను సవరణలు చేస్తూ వాళ్ళ యొక్క ఆహార సదుపాయాలను పక్కన పెడుతూ ఏర్పాట్లు చేయకుండా వలస కార్మికులను ఏడిపించు తినటువంటి పరిస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. మరో పక్కన ఇవాళ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించామని చెప్పారు, కానీ ఏ ఒక్క ప్యాకేజీ ఆకలి చావును నివారించలేకపోతా ఉంది. పరిశ్రమ అధిపతులకి మరింత కోటీశ్వరులు చేయడానికి ఈ ప్యాకేజీలు ఉపయోగపడుతున్నాయి, అప్పులు ఇవ్వడానికి ఉపయోగపడుతున్నాయి. తప్పితే కార్మికులను ఆదుకునేందుకు ఏమాత్రం పనిచేయడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ప్రతి పరిశ్రమలో మూతబడిన ప్రతి పరిశ్రమలో కార్మికుడికి వేతనాలు చెల్లించాలి, వలస కార్మికులకి స్వస్థలాలకు పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కార్యక్రమం చేయడం జరుగుతాం. కరోనా వైరస్ లాక్డౌన్ పేరుతో కార్మిక చట్టాలని పూర్తిగా నిర్వహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఇప్పటికే 1200 రోజుల పాటు కార్మిక చట్టాలు నిర్వహించడానికి ఆర్డినెన్స్ జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం అయ్యా, ఈ కరోనా లాక్డౌన్ పేరు చెప్పి కార్మిక చట్టాలను మీరు నిర్వహణ చేస్తే కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేము చూస్తూ ఊరుకుని ఊహిస్తున్న ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దేశవ్యాప్తంగా వచ్చినటువంటి కరోనా గురించి అందరికీ తెలిసిన విషయం, కరోనా వచ్చిన తర్వాత కడుపు బలహీన వర్గాలు, కార్మిక సంఘాలు విపరీతమైన నష్టం పోయాయి. మోడీ గారు ఇచ్చినటువంటి బలోపేతాన్ని చూసి కార్మికులకి ఏదో సహకారం సహాయం అందిస్తారని అనుకున్నాం, కానీ కార్మికులకు సంబంధించిన విషయానికి వచ్చేసరికి ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలోనే కార్మికులు ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా, ప్రతి కార్మికుడు కూడా 1000 కిలోమీటర్లు నడిచే పరిస్థితులు ఏర్పాటు చేశారు. అదే కాకుండా ఆడవాళ్ళు ఒక సంఖ్యలో బిడ్డనెత్తుకొని నెత్తి మీద గంప పెట్టుకొని ఇంకో చేత్తో బిడ్డను పట్టుకొని ఎండలో మండుటెండలో నడుస్తుంటే ఈ గవర్నమెంట్లు ఏవి కూడా పట్టలేనట్టు కరోనా అంటూ జపించారు తప్ప ఆ కరోనాకు సంబంధించినటువంటి కార్మికులకు ఏ విధమైన సహకారం అందించలేదు. ఏదైతే ఈరోజు ఆల్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం దేని గురించి అంటే 100 సంవత్సరాల నుంచి కష్టపడి రక్తాలను కాచుకుని పనిదినాల గురించి పోరాడినటువంటి కార్మిక వ్యవస్థ 8 దినాలను చేసుకోవడం జరిగింది, 8 గంటలు పనిదినాలు చేయడం జరిగింది. అది కాకుండా ఈ రోజున మళ్ళీ 12 గంటల పనిదినాలని మోడీ గారు ఏర్పాటు చేయడం అనేది చాలా ఆశ్చర్యకరం వేస్తుంది. ఎందుకంటే కార్మికుడు అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నప్పుడు మళ్ళీ కార్మికుడికి 12 గంటల పనిదినాలు అన్నది మేమంతా కూడా వ్యతిరేకిస్తూ